పెద్దయినా పెద్దయినా ఇది స్వార్థపు లోకం పెద్దాయినా 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 ఇది చెడు కలికాలం పెద్ద అంటూ గతంలో గీతాన్ని జగన్ పార్టీ అటు తన అనుకూల మీడియాలో ఇటు ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ పాటను మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి అభిమానులు ప్రస్తుత పరిస్థితుల వేళ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు వైఎస్ రెడ్డి తనకు ఎంతమంది సోదరులున్నా రాజకీయంగా వైఎస్ రెడ్డికి అత్యంత కీలక బాధ్యతలు అప్పగించారని వారు పేర్కొంటున్నారు అలా ఆ మహానేత వైఎస్సార్ రాజకీయ నీడలో సోదరుడు వైఎస్ వివేక ఎదిగారని వారు చెబుతున్నారు అంతేకాదు వైఎస్ వివేక రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలపై ఎంతో అభిమానం చూపించేవారని అలాగే వారి సమస్యలను తీర్చే క్రమంలో ఆయనే స్వయంగా ఉన్నతాధికారుల వద్దకు వారిని వెంట పెట్టుకుని తీసుకువెళ్లేవారని సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ వైఎస్ వివేక వ్యవహార శైలిని సోదాహరణగా వివరించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు అయితే అలాంటి వైఎస్ వివేకానందరెడ్డిపై అదే ఫ్యామిలీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గతంలో వైఎస్ వివేకా ముస్లిం యువతిని వివాహం చేసుకుని ఆ బిడ్డని వారసుడిగా ప్రకటించనున్నారని ఆ విషయం తెలుసుకున్న ఆయన కుమార్తె వైఎస్ సునీత అల్లుడు ఎన్ రెడ్డి వివేకాను చంపేశారంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా ఆరోపణలు చేశారని వారు తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంకో కొత్త ఆరోపణ తెరపైకి తీసుకువచ్చారని వారు మండిపడుతున్నారు వివేక హత్య కేసులో నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ తల్లిపై వైఎస్ వివేకానందరెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడేవారని అవి భరించలేక వైఎస్ వివేకాన్ని సునీల్ యాదవ్ హత్య చేశారంటూ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు అయితే వైఎస్ అవినాష్ రెడ్డి అటువంటి ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే అతడి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను తీవ్ర కలతకు గురిచేస్తోందని తెలుస్తోంది రెండు పేల పదిహేనున డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణ హత్యకు గురయ్యారు ఆయన తొలిత గుండెపోటుతో మరణించారంటూ ఫ్యాన్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు అంటే ఈ హత్య కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే బుల్లితెరలో ప్రసారమవుతున్న సీరియల్ ను తలపిస్తోందని ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇది పూర్తి ఫ్యామిలీ యాక్షన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రంగరించి బుల్లితెరపైకి వదిలిన సీరియల్లాగా అనేక ట్విస్టులతో కొనసాగుతోందని మహానేత అభిమానులు వ్యంగ్యంగా అంటున్నారు అయినా చనిపోయిన వారి మీద మరీ ఇంత నీచంగా ఆరోపణలు చేయడానికి మీకు నోరెలా వస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఆరోపణలతో వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటైన కడప జిల్లాలోని ఫ్యాన్ పార్టీ రాజకీయాలకు బీటలు పడుతున్నాయని వారు జోస్యం చెబుతున్నారు అందుకే పెద్దాయినా పెద్దాయినా ఇది స్వార్థపులోకం పెద్ద పెద్దాయినా పెద్దాయినా ఇది చెడు కలికాలం పెద్దాయినా అని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి అభిమానులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు